రుద్రయ్య మండలం మానాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య శాఖ అశ్విని హాస్పిటల్ రేణి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర యూనియన్ కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, మారుమూల గ్రామ ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ వారికి సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అభినందనీయమని కొనియాడారు. మానాల గ్రామంతో చిన్నప్పటి నుండి మంచి అనుబంధం ఉందని, మానాల చుట్టూ ప్రజల సమస్యలు పరిష్కారంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చక్కని నిర్ణయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వసంతరావు, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, సిఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఎస్ఐలు ఉన్నారు. గ్రామంలో ఇబ్బందులు డయాగ్రామ్లు తప్పనిసరిగా మెడికల్ క్యాంప్ ఏర్పడేసి ప్రభుత్వ పరంగా మనకు భరోసాను కూడా ఇస్తూ ముందుకు పోతున్నాం. రాబో రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ప్రజా పాలన అందించే ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఎందుకు విషయంలో ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ 250 యూనిట్లకు ఈరోజు కరెంటును మనం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ 2 లక్షల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, 27 రోజుల్లో 18,000 కోట్లు రైతుల ఖాతాలకు మళ్లించి మరో 13,000 కోట్లు రైతులకు ఇవ్వడానికి కోసం సాంకేతికంగా ఇబ్బంది అయిన వారి ఇళ్లకు వెళ్లి తీసుకునే సమయంలో జరుగుతున్న విమర్శలను వాళ్ళు ఎక్కుతున్న రోడ్లను కూడా మీరందరూ కూడా గమనించారు. చరిత్రలో నవ్వుతో నవ్వవశారు. ఆనాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రైతు రుణమాఫీ పాస్ పుస్తకం రిలీజ్ అయింది, మళ్ళీ కొత్తగా రుణం పొందిందంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సర్కారులోనే 18,000 కోట్లు విడుదల కాబడి ఇక్కడ మానాల్లో రైతాంగం ఎక్కువ ఉంది. సమయం ఒక నిమిషం ఎక్కువ అయినా మన్నించాలి. జూలై 15న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం జీవో జారీ చేసి, జూలై 18న 0 నుంచి 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసిండు, జూలై 30న 0 నుంచి 150,000 లోపు రుణమాఫీ చేసిండు, ఆగస్టు 15న 0 నుంచి 2 లక్షల లోపు రుణమాఫీ చేసిండు. కలిపితే 18,000 కోట్లు కేవలం 27 రోజులలో బహుశా దేశంలో, భారతదేశ ప్రపంచంలో ఎక్కడా కూడా 27 రోజులలో ప్రభుత్వం ద్వారా 18,000 కోట్లు రైతుల ఖాతాలకు మళ్లించబడ్డది ఎక్కడ లేదు. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ 18,000 కోట్లు తిరిగి రైతు రుణం పొందేండు. ఇది ఒక చరిత్ర అని మాట చెప్తున్నాను.